हेलो हाय नमस्ते वेलकम टू माय चैनल अंदर बहुत बहुत मनस्फूर्ति को ब्लागेसी निम्म त्री डेस किचन लाक सुजी आप तो वेकुटी नीन ऊर नीचे संगति सुजी की तेज सरप्राइज इवाल एम चेस्ट पाप तो यदो वस्ता फोन लंट मन सीक्रेट सुजी की चूदा पदी वे तो स्लोगा साउंड इंदाके वच्चा सरप्राइज इव्वालनि వెరైటీ ఫుడ్ ట్రై చేస్తున్నామైతే హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది ఇప్పుడే సో బ్రెడ్ ఆమ్లెట్ ఉషా నేను ఇద్దరం కలిసి చేస్తామండి చూడండి బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి కొత్తిమీర ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ 2 ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 బ్రెడ్స్ అండి అండ్ ఘీ मन की डी फ्राई चेसुकोवडानिकि सर सुजी मरी मुंदुगा ब्रेड आम्लेट अयितानिकि एं कावालि नाकु कोंचेम चेप्तावा फस्ट बाउल तीसुकुंदामु ओके बाउल तीसुकोनि 2 एग्स नि 2 सरिपोतायगा 2 सरिपोतायि चालु 2 ब्रेड्स कि 2 एग्स एग्स सरिपोतायि ओके 2 ब्रेड 2 एग्स नि ब्रेक चेसुकुंदामु ब्रेक चेसुकोनि बा मिक्स चेसुकुंदामु 2 एग्स नि मन मीकु एला तेलुसु ब्रेड आम्लेट नेने ट्राई चेसानु डिफरेंट गा उंदनि रेसीपी ट्रई चेसे निम्मा तिन्दी बहुत चला बहुत तिनी मिस्टा ब्रेड आम्लेट मिस्टे वाओ ऊ ब्रेड आम्लेट तीन मुझे इला मिक्स मिक्स मन मुझे कटक आनन्स उदा स्लैसे कटेकोवाली आनन्स अंटे दींटा नेक्स्ट मन मुझे कटेक चिल्लीस टमाटो अल्लम वेल्लुल्लि पेस्ट वीटने मिक्स टेन मिनट्स ईजी ब्रेकफास्ट ईवनिंग स्नैक्स आल्सो मन आल चिल्लीस वैसे कारम अवसर लेकिन स्पैसी लाइट चिल्ली पौडर रुचि की तरह साल्ट మీకెంత అయితే సరిపోయిందో అంత వేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా వేస్తావా ఆ కొత్తిమీర కూడా వేసి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి చాలా బాగుంటదండి ఎగ్స్ తో పిల్లలు బాగా ఎక్కువ తింటారు బ్రెడ్ ని డైరెక్ట్ గా ఇస్తే తినరు ఇలా ఆమ్లెట్ లా చేసి బ్రెడ్ ఆమ్లెట్ లా చేసిస్తే చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే బ్రెడ్ తింటారు ఆమ్లెట్ తింటారు ఆమ్లెట్ తింటారు రెండు తింటారు పిల్లలు ఇష్టపడి తింటారండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టుకుందామండి మనం ఇప్పుడు బ్రెడ్ ని ఫస్ట్ లైట్ గా డీప్ ఫ్రై చేసుకుందామండి స్పూన్ ఘీ వేసుకుందాం స్పూన్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఘీ ఏనా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చుండి అది మీ ఇష్టం తర్వాత ఏంటంటే ఘీ అనేది మంచిది కాబట్టి పిల్లలకి ఘీ యాడ్ చేస్తున్నాను నేను ఇంకా ఘీ లేకపోతే ఇంకే ఆయిల్ వేసుకోవచ్చు బటర్ అనేది యూస్ చేయొచ్చు ఆ బటర్ అయినా వేసుకోవచ్చుండి మీ ఇష్టం सो पैन हीट टू ब्रेड्स इला वेसकी इलाको सी फ्राई कावाली मीडियम फ्लेम अला मीडियम फ्लेम ली मरी डी फ्राई अवसर उठा गोल्डन कलर वस्तु अंदर मीडियम फ्लेम लाइन मैं इला डी फ्राई चुस्काली चूँगी इला ब्रउन ऐ कई ब्रउन ऐ कुटे सरपदी स्टव आपशन चूँ कालिपोयाक टू सैड्स मन स्टव
సెపరేట్ గా ప్లేట్ లో తీసుకున్నామండి ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేద్దామండి బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి కదా మన ఆమ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ లైట్ ఆయిల్ వేసుకొని మన ఆమ్లెట్ వేద్దాం వేడివేడి ఆమ్లెట్ चला स्पीड टेन मिनट्स अंडी पिछले बड़ी मैं पोदे ब्रेकफास्ट इडली दिन चटनी इलाइए फास्ट कड़प निंडा पिछले पिछले कड़प निंडा तिटार इष्ट तिटार मम्मी अंत चिंल तुम तिंदी इष्ट ब्रेड टू ब्रेड्स इला वेसको फाइव मिनट्स उचाल लो फ्लेम ली प्रासेस अंत हई फ्लेम लड़ते आम्लेट माड़पत सो आम्लेट चुट वेको इंको सैडे कदमी इंको सैड कंक मैं दिन तिप वे चूँगी इला तिप वे टू सैड मैं कालिपी स्मेल अद्दीं चला बहुत स्मेल टेस्ट चला बहुत टेस्ट ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏందంటే ఆమ్లెట్ అనేది ఊరికే మాడిపోతుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపలది కూడా మొత్తం మంచి ఆనియన్స్ కూడా స్మెల్ వస్తుంది మంచి మగ్గిపోతాయి టమాటా ఆనియన్స్ సో టూ సైడ్స్ కాల్పోయినండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుందామండి నేనైతే రెడీగా ఉన్నా టేస్ట్ చేయడానికి బా ఎంతో యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంది ఆనియన్స్ తో తింటుంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుందండి ఆమ్లెట్ సాఫ్ట్ గా ఉంటది ఆనియన్స్ క్రంచీ క్రంచీగా బ్రెడ్ తో వావ్ వాట్ ఏ కాంబినేషన్ సుజీ దీంట్లో ఇంకా సాస్ ఉంటే సాస్ వేసుకొని ఇంకా సూపర్ ఉంటదండి చాట్ మసాలా వేసుకోవచ్చా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చుని మీకు కావాలంటే సాస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది నేను సాస్ వేసుకొని తింటా చూడండి ఒకసారి లోపల పిండి అనేది ఉడికిందో లేదో మధ్య కట్ చేసి చూపిస్తావా ఓకే చూడండి మంచి లోపల ఇన్సైడ్ కూడా మంచిగా ఉడికిపోయింది మన లో ఫ్లేమ్ లో పెట్టుకుంటా రెడీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ చూడండి ఎంత టేస్టీగా ఎంత చాలా బాగుందండి పిల్లలైతే కానీ ఫ్లఫీ ఫ్లఫీగా సాఫ్ట్ గా బల్లే ఉంది ఎంత బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంటదండి చూడండి బ్రెడ్ ఆమ్లెట్ మన ఇంట్లో ఉండే బ్రెడ్స్ అండ్ ఎగ్ అండి అంతే దానికి కావాల్సింది ఈజీగా 10 మినిట్స్ లో మీ ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఎగ్ లో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి బ్రెడ్ కూడా చాలా మంచిది హెల్త్ కి ట్రై చేస్తుండీ మేము తింటూ ఉంటాం ఒకవేళ మా ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.